వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. నా పేరు ప్రశాంతి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. నవరత్నాల్లో ఏ ఒక్కదాన్ని వైసీపీ ప్రభుత్వం శతశాతం అమలు చేయలేదు. యువగళం 2000 కిలోమీటర్ల పోస్టర్ ఆవిష్కరణలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. బ్లూ ఫ్లాగ్ బీచ్ లో ఎంట్రీ ఫ్రీ వసూలు చేయమని కేంద్రం చెప్పిందని మంత్రి అమర్ చెప్పడం అసత్య ప్రచారం. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదు. నిరసన తెలిపిన వీర మహిళలు. మహిళలు వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలను ఖండించిన వైసీపీ శ్రేణులు. ఉద్రిక్తత నడుమ వివిధ రూపాల్లో నిరసనలు. సినీ నటుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో వాలంటీర్లు ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని వాలంటీర్లు అందరూ కలిసి చెప్పుతో కొట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాలంటీర్ సంఘం నాయకుడు నాగార్జున మాట్లాడుతూ సినీ నటుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ఆయన మాటల్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలను వాలంటీర్లు అందరూ కలిసి బ్యాన్ చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో వాలంటీర్ల సంఘం ప్రతినిధులు మాధవి, సరగడం శ్రీను, గణపతి, అచ్చియమ్మ, ఆకుల నాగమణి, కొంతమంది వాలంటీర్లు పాల్గొన్నారు. నిన్న ఏలూరు సభలో చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే వాలంటీర్ అనేవాళ్ళు నిజంగా స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చారు. వాళ్ళపైన మీరు ఎలాంటి అభాండాలు వేయడం చాలా దుర్మార్గమైన విషయం. పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. మీరు ఎక్కడెక్కడ ప్యాకేజీలు తీసుకున్నారని మేము అడగలేదు కదా, మీరు ఎక్కడెక్కడ ఉంటున్నారని మేము అడగలేదు కదా. మా పని మేము చేసుకుని వెళ్తున్నాం. అలాంటి వ్యక్తుల పైన మాపైన మీరు అభాండాలు వేయడం నిజంగా ఇది ఖండించాల్సిన విషయం. దయచేసి వాలంటీర్లందరికీ నిజంగా మీకు క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో మీరు నెక్స్ట్ రిలీజ్ అయిపోయే సినిమాలను మేము ఖచ్చితంగా ఆందోళన చేసైనా సరే మేము వాటిని అడ్డుకుంటాం. జై హింద్. అదాని గంగవరం పోర్ట్ కార్మికుల సమస్యలపై చేస్తున్న నిరసన 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికుల కుటుంబాలతో పాత గాజువాక జంక్షన్ ను భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. గంగపుత్రులపై అదాని యాజమాన్యం ఎందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తుందో మాకు తెలియదని కార్మికులు వాపోయారు. మేము న్యాయపరమైన కోరికల్ని కోరుతున్నాం తప్ప గొంతెమ్మ కోరికలు మేము కోరట్లేదని అన్నారు. ఇప్పటికైనా అదాని యాజమాన్యం తమ ఆకలి బాధలు తెలుసుకుని ఆదుకుంటారేమో చూస్తున్నామని, లేని ఎడల అఖిల పక్షాలతో కలిసి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని, తర్వాత ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. నమస్కారం. నా పేరు గంటపిల్ల అమ్మారు. ఇప్పటికీ ఈ ఉద్యోగ బహిష్కరణ చేసి దరిదాపు 14 రోజులు అవుతుంది. యాజమాన్యం నుండి కనీసం చలనం రాలేదు. కార్మికులు ఏమైపోతేలే అనే విధంగా యాజమాన్యం వ్యవహరిస్తుంది. వెంటనే ప్రభుత్వం పెద్దలు కలవ చేసుకొని ఈ యొక్క సమస్యని ఒక కొలువుకి తెచ్చి నిర్వాసితులు అంటే ఎక్కడైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భూములు కానీ గ్రామాలు కానీ స్వచ్ఛందంగా ఇవ్వాలంటే నిర్వాసితులు వారు ఆనందంగా ఉండాలి. వాళ్ళు ఒక గ్రామాన్ని వదిలి మరో గ్రామానికి షిఫ్ట్ అయ్యారంటే ఎక్కడా కూడా ఒక కంపెనీకి ల్యాండ్ ఇచ్చేవాళ్ళు కానీ సముద్రాన్ని కోల్పోయేవాళ్ళు కానీ ఎక్కడ ఇటువంటి అంతరాయం కలగకూడదు. కానీ 14 ఏళ్ళు మేము పడుతున్న కష్టాలు పైనున్న భగవంతుడికి తెలుసు, గత ప్రభుత్వాలకు కానీ గత నాయకులకు కానీ తెలుసు. కానీ ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలి. స్పందించకపోతే ఇప్పుడు అదాని అంబాని మీకు ఓట్లు వేయరు. వాళ్ళు మీకు ఓట్లు వేయరు. ఇక్కడ ఓట్లు వేసేది మత్స్యకారులు, బీసీలు, ప్రజలు. దీన్ని స్పష్టంగా ఇప్పుడున్న ప్రభుత్వం పెద్దలు గ్రహించాలి. స్థానిక నాయకులు అయితేనే, జిల్లా నాయకత్వం అయితేనే ఎవరైనా సరే అదాని కానీ అంబాని కానీ వారు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకుంటారు. మీకు ఓట్లేయరు. ఓట్లు వేయాలంటే ప్రజలు అంటే మేము ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైతే భూముల్ని సౌందర్యాన్ని త్యాగం చేసాం మేము ఓట్లు వేయాలి. ఏ ప్రభుత్వం ఏ నాయకుడిని ఎన్నుకోవాలన్నా సరే మాలో ఉంటుంది. అదే ప్రజలు రోడ్డు మీదకి వస్తే ఎట్లా ఉంటుందో మీ ఒక పెద్దలు ఆలోచన విధానానికే వదిలేస్తున్నాం. ఎందుకంటే
मेमेतर यह कार्मिक सहना ओर्ची ओर्ची ओर्चल कार्मिक विध्वंसा की इदे टोटल प्रभुत् याजमा बाध्यता वह एंकंटे इपड़की मैं चुप्त कार्मिक सहन को मन के मन निरंतर अदानी तो संभाषण का विधु निर्वहु गंगवरम पूट रहा अदानी गंगवरम पूट रहा वाला भविष्य बहुत మా భూములు ఇచ్చాం మా సొంతం త్యాగం చేసాం మీ పిల్లల జీవితాలు బాగుంటాయని కానీ ఈరోజు మా పిల్లలు చదివించుకోవడానికి జీతాలు సరిపోవట్లేదు మా పిల్లలకి స్కూల్ కూడా వెళ్ళడానికి ఫీజులు కట్టుకోలేకపోతున్నాం ఇరు మా తినడానికి తిండి లేదు కానీ మా ఆడవాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నాం పిల్లలకి భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నాం ఈ జీతాలు సరిపోవట్లేదు మాకు మంచి జీతాలు ఇస్తారనేసి మేము ధర్నా చేస్తున్నాం ఈ రోజుకి 8వ రోజు కానీ అదాని గంగవరం పోర్ట్ మండి వైఖరి దిగి రావట్లేదు జిల్లా కలెక్టర్ గారిని కూడా మాట వినకుండా చేస్తుంది ప్రభుత్వ అధికారులు కూడా మాట వినట్లేదు ఇలాగైతే మేము దక్షిణమే ఇంకా 4-5 రోజులు చూసి గేట్ బంద్ చేస్తున్నాం అనేసి ఈ సమస్యలో చెప్పడం జరుగుతుంది ఎంటిఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలం వెలగలేరు గ్రామం జగనన్న కాలనీలో టీడీపీ నాయకులతో కలిసి సెల్ఫీ ఛాలెంజ్ చేస్తూ మాట్లాడుతున్నారు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు జగన్ రెడ్డి మంత్రి జోగి రమేష్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చూడండి మీరు చెబుతున్న జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం పరిస్థితి అని గుడమేరు ఫ్లాష్ ఫ్లడ్ ఎప్పుడు వస్తుందో తెలియదు వస్తే కాలనీ మొత్తం మునిగిపోయే పరిస్థితి అని ఒక గృహిణి చేతితో నిడితి పడిపోయి నాశరకంగా నిర్మాణం జరుగుతున్నాయని పేదల ఇళ్లని 6 అడుగుల మనిషి వండుకుంటే సరిపోని సెంటు స్థలంలో నిర్మాణాలని ఎద్దేవ చేశారు ఇళ్ల నిర్మాణం ఉంది ఎంత ఇదిగా ఇదిగో చూడండి ఎంత పరిస్థితి ఇవాల సామాన్యుడు ఇక్కడ मरी आर अड़ मशि इकड़ा घोर पैस्थिंद जगन इन चूं कटडी राष्ट्र की देशा राष्ट्र मौत पे महानगर पेदवा पटा जगन भद्रो सा पेदवाड़ पटाई ఆషాఢమాసం సందర్భంగా దేవస్థానం నందు ఆలయ ఇంజనీరింగ్ విభాగం వారు శ్రీ అమ్మవారికి పవిత్ర సార సమర్పించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ ఇంజనీరింగ్ విభాగం వారి ఆహ్వానం మేరకు ఆలయ కార్యనిర్వాహణ అధికారి దర్భముల్ల బ్రహ్మరాంభం ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జమ్మిదొడ్డి లేని దేవతా మూర్తుల వద్ద ఆలయ వైదిక సిబ్బందిచే పూజలు నిర్వహించి కార్యనిర్వహణ అధికారి మరియు ఇంజనీరింగ్ అధికారులు కొబ్బరికాయలు కొట్టి సార కార్యక్రమంను ప్రారంభించారు అనంతరం వీరు కుటుంబ సభ్యులతో కలిసి ఊరేగింపుగా కనకదుర్గ నగర్ మీదుగా ఆలయంలోకి చేరుకొనగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం జమదాల గ్రామ సచివాలయం పరిధి మరియు సీతానగరం మండలం గెడ్డలుప్పి గ్రామ సచివాలయం పరిధిలో మంగళవారం మండల అధికారుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజా ప్రతినిధులు నాయకుల సమక్షంలో చేపట్టిన జగనన్న సురక్ష క్యాంప్ కార్యాలయంలో ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు అలజంగి జోగారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా అలజంగి జోగారావు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అర్హత కలిగి ఉన్న ఏ ఒక్క కుటుంబం కూడా సంక్షేమ పథకాలకు దూరం కాకూడదు అనే లక్ష్యంతో చేపట్టినదే ఈ బృహత్తరమైన జగనన్న సురక్ష కార్యక్రమమని తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా 11 రకాల ప్రభుత్వ అధికారిక ధృవీకరణ పత్రాలను ప్రజలకు ఉచితంగా అందజేయడం కాకుండా ఎన్నో ఏళ్లుగా సమస్యలకు సహితం ఈ కార్యక్రమం పరిష్కారం చేసి చూపడం జరుగుతుందని ఆయన తెలిపారు అనంతరం స్థానిక శాసనసభ్యులు అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు వివిధ ధృవీకరణ పత్రాలను పంపిణీ చేయడం జరిగింది
कार्यक्रम द्वारा प्रजा चपति मत मेरगन सी एवर सचिवालय पद संक्षेमा की आराधकारी व्यक्ति दूर का उराधकारी व्यक्ति की कोई टेक्निक समस्या वाल कोई पथका लाकते जगन सुरक्ष द्वारा परकार आलोचने कार्यक्रम जी జగన సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేసిన జరిగింది ప్రభుత్వం నా వైపు చూసి నేను నా పిల్లలు చదివించుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశపడుతున్నారు. ఆ తల్లికి సహకారిగా ఉండాలంటే ఈ ప్రభుత్వం అనేది ఈ జగన సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ప్రభుత్వం ఆధారపడుతున్నారో ఏ జిల్లాకైతే ప్రభుత్వం సహాయం కావాలని కోరుకుంటున్నారో ఆ జిల్లాకి ప్రభుత్వం సహాయం చేయడానికి తయారుగా ఉంది. ఈరోజు ఈ గ్రామాన్ని అన్ని అభివృద్ధి చెల్లించాలి, ఈ గ్రామం కావాలి, ప్రజలు కావాల్సిన అవసరాలు తీర్చాలి. వ్యక్తిగతంగా ఎవరైతే ప్రభుత్వం మీద ఆధారపడుతున్నారో ఆ కుటుంబానికి అవసరమయ్యే ప్రతి సంక్షేమానికి అందించడానికి ఈ ప్రభుత్వం బాధ్యత. చెప్పింది చేసే ప్రభుత్వం, పేదవారి అవసరం తీర్చే ప్రభుత్వం, రైతుల ఆలోచన తయారీ పనిచేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది పేదవారిని అప్పులు తీర్చుకొని ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో 7-8 వార్డుల పరిధిలో జగనన్న సురక్ష క్యాంపులో పాల్గొన్న ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ, మంచి చేశామన్న నమ్మకం ఉంటేనే మా పరిపాలనలో మీకు మంచి జరిగితేనే ఓటయ్యండని మా అన్నదమ్ములిద్దరిని వసూలు బ్రదర్స్ అంటున్నారు, రుజువు చేయమంటూ సవాల్ విసిరారు. మాపై చేసిన ఆరోపణలు తెలుగుదేశం పార్టీ ఇంతవరకు రుజువు చేయలేదని, నిందలు మోపడమే పనిగా పెట్టుకున్నారని, రుజువు చేయమంటే పారిపోతున్నారని, నిన్న తెలుగుదేశం పార్టీ చేపట్టిన బస్సు యాత్ర తుస్సుమన్నదని, తెలుగుదేశం పార్టీ నాయకులు రాఘవపురం కొండ దగ్గరికి వెళ్లారని, నిజానికి రాఘవపురం కొండ త్రవ్వటం ప్రారంభించింది రాఘవపురం కొండలు దోచుకుంది తెలుగుదేశం పార్టీ అయినని ఆయన అన్నారు. మేము అధికారంలోకి వచ్చిన 4 ఏళ్లలో అభివృద్ధి చేశామని తెలుగుదేశం పార్టీ చెప్పుకొచ్చిందని అన్నారు. సచివాలయ వ్యవస్థ తీసేసి దీన్ని మున్సిపాలిటీలో కలిపేస్తాం, అంటే మళ్ళీ మీ వ్యవస్థ పాత వ్యవస్థలోకి వెళ్తా అని తండ్రమ్మో అమ్మ ఒడు తీసేస్తానంటాడు, కొడుకమ్మో జగనన్న విద్యాదీవిని తీసేస్తానంటాడు, ఇంకొకడమ్మో జగనన్న చేయూత తీసేస్తానంటాడు, ఇంకో మహానుభావుడమ్మో అసలు వాలంటరీ వ్యవస్థ వేస్ట్ అంటాడు. మళ్ళీ తండ్రి ఒడుకులు ఏమంటారు, ఈ సంక్షేమ పథకాలన్నీ పేద ప్రజలకు తప్పు పిల్లల్లా ఖర్చు పెట్టేస్తారు, పేదవాళ్ళని సమర్పుతులుగా చేస్తున్నారు, ఒక్కొక్కరి ఇంట్లో ఇన్ని లక్షలు ఎందుకు ఇస్తున్నారు, అనవసరంగా డబ్బులు ఇస్తున్నారు, సమర్పుతులు చేస్తున్నారు, ఈ రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతుందని చెప్పి గొప్పలు పెడతారు. మళ్ళీ మహానాడుకు వచ్చి మహానాడులో అమ్మఒడి తీసేసంట తల్లికి వందనం పెడతాడు. మరి అమ్మఒడికి తల్లికి వందనం ఏంటి? సంక్షేమ పథకాలు మేము కూడా పెడతాం, 3 సిలిండర్లు ఫ్రీ, ఆర్టీసీ బస్సులు ఫ్రీ. అరే మేము సంక్షేమ పథకాలు పెడతాం కంటే నువ్వు సమర్పూతలు చేసేస్తావు అని చెప్తున్నావు. నీ మినీ మేనిఫెస్టో, ఎవరికైనా మేనిఫెస్టో ఒకటే ఉంటుంది, అంతా మినీ మేనిఫెస్టో, బడా మేనిఫెస్టో. ఇటువంటి మేనిఫెస్టో, ఇటువంటి పథకం ప్రభుత్వం ఆర్పాటంగా చెప్పుకున్న నవరత్నాలలో ఏ ఒక్క కార్యక్రమం కూడా 100కి 100% పూర్తి చేయలేదని విమర్శించారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. విశాఖ టీడీపీ పార్టీ కార్యాలయంలో ఇతర టీడీపీ నేతలతో కలిసి యువగలం 2000 కిలోమీటర్ల పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. లోకేష్ యువగలం పాదయాత్ర 2000 కిలోమీటర్ల పాదయాత్ర 153 రోజుల్లో పూర్తి చేశారని, ఇప్పటి వరకు 53 అసెంబ్లీ నియోజకవర్గాలు 135 మండలాలు కవర్ చేశారని ఆయన అన్నారు. టీడీపీ నేతలు ఇచ్చిన సెల్ఫీ ఛాలెంజ్ పై వైసీపీ పార్టీ రిప్లై లేదని విమర్శించారు. నవరత్నాలు 98% అమలు చేశామంటే ప్రజల్ని ఫూల్స్ చేయడమే అని ఆయన అన్నారు. తెలియజేస్తూ ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి చెక్ చేస్తున్నాం అన్నారు. సరే ఏం చేసిన తర్వాత లోపల డిగ్గీలో వాటర్ బాటిల్స్ ఉంటే
అవి కూడా ఓపెన్ చేసి వాటర్ బాటిల్ చూస్తున్నారంట. వీళ్ళకి డౌట్ వచ్చి అదేంటంటే మీరు వాటర్ బాటిల్ అంటే ఈ వెహికల్ ఆంధ్ర నుంచి వస్తుంది, ఆంధ్ర నుంచి వస్తుంది కాబట్టి గంజాయి లిక్విడ్ రూపంలో కూడా వస్తుందని చెప్పని ఆ వాటర్ బాటిల్ కూడా చెక్ చేశారని మా మిత్రుడు చెప్తా ఉన్నాడు. అంటే ఈరోజు రాష్ట్రం యొక్క పరువు ఏ విధంగా పోతా ఉందో మనం చూస్తూ ఉన్నాం. చివరికి గంజాయిని లిక్విడ్ రూపంలో కూడా ఇతర ప్రాంతాలకు పంపించే మార్గాలు ఈ ప్రభుత్వం హయాంలో ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి మద్యపాన నిషేధం సంబంధించింది ఇది. అలాగే పింఛన్ల పెంపు నేను నిన్న కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఆయన అసెంబ్లీలో చాలా గట్టిగా నొక్కి వక్కాణించాడు. ఆయన ఏదైతే 8వ తారీఖు ఉందో రాజశేఖర రెడ్డి గారి జయంతి 2023 జయంతి సందర్భంగా మా మాట తప్పని వంశం మాది, మడని తెప్పని వంశం మాది, చెప్పిన ప్రతి హామీలు కూడా అమలు చేసే నైజం నాది కాబట్టి నేను మోస మాటలు చెప్పను, మాయ మాటలు చెప్పను, ఏదైతే చేస్తాను అదే చెప్తానని చెప్పని 8వ తారీఖు 2023 నుంచి పెన్షన్ని 3000 చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరి 8 వచ్చింది, 9 వచ్చింది, 10కి వచ్చాం, అయినా కూడా ఆ పెన్షన్ మాట ఊసేతట్లా. ఇట్లా చూసుకుంటూ పోతే జలయజ్ఞం, ఏ ఒక్క జలయజ్ఞంలో పోలవరం దగ్గర నుంచి ఏ ఒక్కటి కూడా పూర్తి చేయని నేపథ్యం. అలాగే పేదలందరికీ ఇళ్ళు, అలాగే అమ్మఒడి, ఇట్లా ఏది తీసుకున్నా కూడా ఈ నవరత్నాల్లో అన్నిటికీ తూట్లు పెట్టారు తప్ప ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా నేను 98.5% అమలు చేశానని చెప్పడం అంటే ప్రజల్ని ఫూల్ చేయటమేది. జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ప్రజలు అనేవాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి రెండుసార్లు మీ మాయమాటలకో మీరు చెప్పిన ఫాల్స్ ప్రామిసెస్కో ఈల్డ్ అవుతారు, ఒకసారి మోసపోతారు, కానీ ప్రతిసారి కూడా మోసపోవడానికి సిద్ధంగా లేరు. మొన్న రాజమండ్రి మహానాడులో ఏదైతే మనం మినీ మేనిఫెస్టో రిలీజ్ చేసుకున్నాం, దాంతో ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీలో ఒక వణుకు స్టార్ట్ అయింది. రేపు దసరాకి మెయిన్ మేనిఫెస్టో రాబోతా ఉంది, దాంతో పూర్తిగా చలజలం వస్తుంది. వైఎస్ఆర్ పార్టీకి దానికి ఇక ఆల్రెడీ టైం ల్యాప్స్ అయిపోయింది. ఆయన చెప్పిన వన్ ఛాన్స్ అనేది ఇచ్చారు, ఆ వన్ ఛాన్స్లో ఆయన ఏమేం చేయాలో అన్నీ చేసి ప్రజలకి ఒక నరకం ఈ 4 ఏళ్ళు చూపించాడు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు అవుతాయా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక విజనరీ ఒక అనుభవ నాయకుడు మళ్ళీ రాష్ట్రానికి రావాలి, మళ్ళీ పూర్వం రావాలి, మళ్ళీ ఒక పరిశ్రమలు రావాలి, యువతకు ఉపాధి కావాలి, ఇవన్నీ ఉద్దేశంతో ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆ ఎన్నికల్లో గెలిపించడం కోసం చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. మరి మొన్ననే ఒక విశాఖపట్నం సంబంధించిన ఋషికొండ బీచ్కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవటం, ఏదైతే ఎంట్రీ ఫీజు 20 రూపాయలు అని చెప్పి మళ్ళీ దాని మీద ప్రజల్లో పెద్ద ఎత్తున ఒక నిరసనలు వ్యతిరేకత వస్తే సాయంత్రం మళ్ళీ దాన్ని మేము అనుకోలేదు, ఒక ఏదో కేంద్రం మాకు చెప్పింది తప్ప మేమేం చేయట్లేదు అని చెప్పని మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఇక్కడ ఒక ఋషికొండ బీచ్ ప్రవేశ రుసుము సంబంధించి టూరిజం డిపార్ట్మెంటు ఇది ఇంటర్నల్ నోటు మొత్తం వాళ్ళు మొత్తం రికమెండ్ చేసి దాంట్లో పలాని 11వ తారీఖు నుంచి ఇంత రూపాయలు పెంచాలి అని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా దాంట్లో ఆ రీజనల్ డైరెక్టర్ టూరిజం ఆయన రాసిన ఇంటర్నల్ నోటు, దీన్ని 11 నుంచి మేము పెంచుతున్నాము, దీన్ని ఛార్జెస్ వసూలు చేస్తున్నామని చెప్పని టూరిజం డైరెక్టర్ ఎవరైతే ఈ రీజనల్ టూరిజం డైరెక్టర్ ఉన్నారో ఆయన సంతకం పెట్టి రిలీజ్ చేసిన ఇంటర్నల్ నోటు ఒకసారి చదువుతాను. ఆ నోట్లో వాళ్ళు రికమెండ్ చేసింది కూడా, జూలై 11, 2023 నుండి వసూలు చేస్తున్న రుసుముల్లో కొన్ని మార్పులు చేయాలని బీచ్ మేనేజ్మెంట్ కమిటీ నిర్ణయించింది. ఇప్పటి వరకు పర్యాటకుల నుండి టాయిలెట్స్ వినియోగాన్ని వసూలు చేస్తున్న 10 రూపాయలు రద్దు చేసి బీచ్ ప్రవేశ రుసుము 1కి 20 రూపాయల చొప్పున వసూలు చేయాలని నిర్ణయించడమైంది. 10 సంవత్సరాల వయసులో పడిన పిల్లలు ఉచితం అని చెప్తూ ఇక్కడ ఈ శ్రీనివాస్ పాణి ఎవరైతే ఈ రీజనల్ డైరెక్టర్ టూరిజం సంబంధించిన ఆయన ఇంటర్నల్ నోటు పెట్టి మన కానీ మనం ప్రజల నుంచి ఆ నిరసన మనందరం కానీ వ్యతిరేకించకపోతే 11వ తారీఖు నుంచి వసూలు చేసేవాళ్ళు. అంతేకాకుండా దానికి ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది వాళ్ళు, ఇదేదో బ్లూ ఫ్లాగ్ బీచ్ కాబట్టి మేము ఇట్లా వసూలు చేయాలి కేంద్రం చెప్పిందని. కేంద్రం ఎప్పుడు కూడా రాష్ట్రానికి మీరు దీనికి ఈ ఛార్జీలు వసూలు చేయండి ఆ ఛార్జీలు వసూలు చేయండి అని ఎప్పుడు చెప్పదు, అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంటు ఆ కమిటీ తీసుకున్న నిర్ణయమే. ఇప్పటికైనా దాన్ని ప్రజల నిరసన దృష్టిలో పెట్టుకొని విత్డ్రా చేసుకున్నందుకు వారిని అభినందిస్తున్నాం. విలేకరు సోదరులందరికీ నమస్కారం. మెట్లు మైల్ రాయిని దాటిన సందర్భంగా మరి లోకేష్ బాబుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా చాలా
उत्साह उ దాంట్లో భాగంగానే ఈ రోజు ఆయన సంగీభావం తెలియజేస్తూ అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి పాదయాత్రలు చేపట్టడం జరిగింది. ఇప్పటికే సౌత్ గాని ఈస్ట్ గాని జరిగింది. మిగతా నియోజకవర్గాలన్నీ కూడా సాయంకాలం జరుగుతున్నాయి. సో యోగాలంలో నిజంగా ఒక నూతన ఉత్తేజం. రేపు మేము ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టబోతున్నాం అనే విధంగా ఆ ఉత్సాహం మాకు కనిపిస్తుంది. అందుకనే మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ అంటే ఒక పవిత్రమైన ఆశయంతో పెట్టినటువంటి పార్టీ. ఆ రోజు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు నిస్వార్థంగా పెట్టినటువంటి పార్టీ. అలాగే ఈ పార్టీలో అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి రూపంలో కావచ్చు, లేకపోతే రామకృష్ణ గారి రూపంలో కావచ్చు, అనేక మంది నాయకులు ఒక అనుభవం ఉన్నటువంటి పార్టీ. అలాగే యువ నాయకత్వం ఉన్నటువంటి పార్టీ. కనుకనే మీ ద్వారా మేము ఇంకా ఈ యుగంలో యువతనంతా కూడా పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మేము కూడా మరి ఇక్కడికి ఏమైనా విశాఖపట్నంకి వచ్చేసరికి బహుశా మేము అనుకోవడం నవంబర్ డిసెంబర్ అవుతుంది అనుకుంటున్నాం. మేమందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా ఇక్కడ మన విశాఖపట్నం దగ్గరికి వచ్చేసరికి బ్లూ ఫ్లాగ్ బీచ్లలో కేంద్రం డబ్బులు వసూలు చేయమని చెప్పిందని మంత్రి అమర్నాథ్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడుస్తున్నాయి అన్నారు. బీచ్లను డబ్బులు వసూలు చేయమని కేంద్రం ఎక్కడా చెప్పలేదని మాధవ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రుషికొండ బీచ్లో ఫీజు వసూలు చేయాలని భావించిందని, అయితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ నెపాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. రుషికొండ బీచ్లో ఎంట్రీ ఫీజు వసూలు చేయాలనుకోవడమే దారుణం అన్నారు. మాట ఈ మధ్య ఎక్కువ వినిపిస్తుంది. అలాగే మన విశాఖపట్నానికి సంబంధించి మొన్న మంత్రి అమర్నాథ్ గారు ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ బీచెస్ సంబంధించిన రుసుం వసూలు చేస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ వసూలు చేయడం కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి చేస్తున్నాం అని చెప్పి ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడం జరిగింది. అందరి ఒత్తిడి కారణంగా వసూలు చేయమని చెప్పారు, కానీ కేంద్రం వసూలు చేయమంది లేదా అనే విషయం స్పష్టం చెప్పలేదు. మేము అడగటం జరిగింది, కేంద్రం 10 రూపాయలు 20 రూపాయలు వసూలు చేయమని ఎక్కడ చెప్పిందని అడుగుతున్నాను. కేవలం ఈ యొక్క ఉదాహరణ చాలు. ఏదైతే రుషికొండ బీచ్ సంబంధించిన అంశం ఏదైతే ఉందో మొత్తం కేంద్రాన్ని బద్నాం చేయడానికి ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. గతంలో కూడా స్వచ్ఛ భారత్ సంబంధించిన సెస్ని కలెక్ట్ చేస్తామని చెప్పి అన్ని మున్సిపల్ ఆఫీసర్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అది కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఈ యొక్క చెత్త పన్ను వేస్తున్నామని చెప్పి ఒక మాట చెప్పే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ప్రజలు తిరుగుబాటు చేస్తారో అప్పుడు నెపాన్ని కేంద్రం పైన నెట్టే ఒక పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ఇది తిరోగమన దిశగా వెళ్తున్న ప్రభుత్వం యొక్క పరాకాష్ఠకి ఇది ఆనవాళ్ళు. అలాగే విశాఖపట్నంలో ఒక నెల క్రితం మొత్తం ట్రాఫిక్ లైట్స్ అన్నీ కూడా అస్తవ్యస్తమే, ఎక్కడా సిగ్నలింగ్ సరిగ్గా లేకపోతే అప్పుడు కూడా కేంద్రం నిధులు ఇవ్వని కారణంగానే ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది అనే మాట కూడా రావటం జరిగింది. ఇది ఒక పరిపాటిగా మారింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేయని కారణంగా, రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేని కారణంగా, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన పదం లేని కారణంగా ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఏదైతే రుషికొండ బీచ్ ఏదైతే ఉందో దాన్ని 2019 నుంచి బ్లూ ఫ్లాగ్ బీచ్గా దాన్ని రూపాంతరం చేసి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి సుమారు 12 కోట్ల రూపాయలు పైగా ఆ బీచ్కి ఇచ్చి బ్లూ ఫ్లాగ్ ప్రోగ్రాంలో ఈ యొక్క బీచ్ని తీసుకురావడం జరిగింది. దేశవ్యాప్తంగా 12 బీచ్ల్ని ఆ విధంగా అనుకొని ఆ బీచెస్ అన్నిటికీ కూడా ఈ విధంగా కేంద్రం టూరిజం శాఖ ద్వారా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఒక ఏదైతే బ్లూ ఫ్లాగ్ ప్రోగ్రామ్ ఉందో ప్రపంచవ్యాప్తంగా సర్టిఫికేషన్ కోసం ప్రయత్నంలో మనం షార్ట్ లిస్ట్ చేసిన 12 బీచ్ల్లో మన బీచ్ కూడా ఉంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారాన్ని అందించి ఇంకా ముందు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ యొక్క సర్టిఫికేషన్ కోసం కేంద్రం ఇచ్చిన నిధులు ఆగిపోయాయి కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లామన్నారు. అసలు యాక్చువల్గా బ్లూ ఫ్లాగ్ ప్రోగ్రామ్ గురించి కూడా అవగాహన ఉందని అడుగుతున్నాను. అది ఒక ఇంటర్నేషనల్ ప్రోగ్రాంలో ప్రపంచవ్యాప్తంగా బీచెస్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, ఎకోసిస్టమ్ డెవలప్మెంట్, అలాగే క్లీన్ బీచ్గా, అలాగే సేఫ్ బీచ్గా ఉండాలి అనే ఒక ప్రయత్నం నేపంగా మన ప్రాంతంలో ఇవ్వటం జరిగింది. అప్పుడే మేము చెప్పడం జరిగింది. ఇది కేవలం ఒక
నమూనా మాత్రమే ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఈ ఎగ్జాంపుల్ ని మీరు చూసి మొత్తం ఎమ్యులేట్ చేసి ప్రతి రాష్ట్రం వాళ్ళ ప్రాంతంలో అనేక బీచెస్ ని ఈ విధంగా బ్లూ ఫ్లాగ్ బీచెస్ గా డెవలప్ చేయమన్నారు అక్కడ శాండ్ అండ్ రిప్లెనిష్ చేయడం గాని అక్కడ ఏదైతే కాంటినెంటల్ షెల్ఫ్ ఉంటుందో దాంట్లో ఉండి అనేక రకాల విషయాల్ని సరితీయటంలో గాని అలాగే ఆ ప్రాంతంలో ప్లాస్టిక్ యూజ్ లేకుండా ఉండటం అందరికీ క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వటం టాయిలెట్ ఫెసిలిటీస్ పెట్టడం అలాగే పార్కింగ్ సదుపాయాలు కల్పించడం దాంతో పాటు పిల్లలు ఆడుకునే అనేక రకాల వసతులు కల్పించడంతో పాటు రెస్టారెంట్స్ అలాగే రూమ్స్ ఈ విధంగా అనేక రకాలుగా దాన్ని డెవలప్ చేయాలని చెప్పి అలాగే స్మాల్ టూరిస్ట్ ఆపరేటర్స్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ అక్కడ పిల్లలు సరదాగా ఆడుకోవడానికి అలాగే సరదాగా ఏదైనా కార్యక్రమం చేయడానికి అనేక రకాల ఈవెంట్స్ చేయడం కేంద్రంగా ఉండాలని చెప్పి ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ ప్రోగ్రామ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా విదేశస్తులు ఆయా బీచెస్ రావాలని ప్రపంచంలో అత్యధికంగా టూరిస్ట్ అట్రాక్షన్ స్పాట్ ఈ వార్త నిన్నటితో సమాప్తం.